వ్యవసాయ శాఖ వారు వారి యొక్క ప్రగతి నివేదికను సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సార్, ఈ యొక్క ఖరీఫ్ సీజన్ లో మనకు డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇది మేజర్ గా డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం సార్. ఆల్ ఏఎంఎస్ తర్వాత ఏఎంఎస్ అంతా కూడా ఏర్పడి ఆన్లైన్ లో ఉన్నాయి సార్. తర్వాత ఏజ్ తోని ఎంతోని అది కూడా ఆన్లైన్ తో ఉంటుంది సార్. ఎనీ ఏజ్ అబౌవ్ లేకుండా కూడా అబౌవ్ ఉంటే ఆల్మోస్ట్ అది రిజెక్ట్ అవుతుంది ప్లీజ్ ఆన్లైన్. సో దేర్ ఆర్ ఒకటిగా కమిషనర్ గారు ఆన్లైన్ లో చేసేసారు. ఆసరా పెన్షన్ అంటే బీమా రాదా? హా, బీమా ఉంది సార్. బీమా ఉంది ప్లస్ ఆసరా ఇది ఉంది సార్. అది ఇప్పుడు క్యాన్సిల్ చేయమంటారు రెండు లిక్విడ్ ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది సార్, అది ఆప్షన్ ఇచ్చి మేము తీసుకున్నాం సార్. అది ఫార్మర్ తీసుకొని అది స్టూడెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చారు సార్. ఏదైతే టూ బ్యాగ్స్ సార్, మేజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఫోర్ బ్యాగ్స్ సార్. 45 kg ఫైవ్ సార్, ఆల్మోస్ట్ టూ బ్యాగ్స్ సార్, 90 kg సార్. ఇవన్నీ కూడా కావాలి అయితే వీ కెన్ స్టార్ట్ డూయింగ్ కాబట్టి ఇది కోఆర్డినేషన్గా ఉంటారు ఇంక్లూడింగ్ ఫిషరీస్ ఇంక్లూడింగ్ సీడ్స్ ఒక కాంప్రహెన్సివ్ పేపర్ ఒక తయారు చేయండి సార్. వాట్ విల్ యూ డూ ఇన్ డిజిటల్ హెల్త్ వేదిక ఏం చేస్తారు మీ డిపార్ట్మెంట్? మీరు చెప్పేది ఇది సెక్టోరల్ థింకింగ్ ఇది అదే అవసరం రైతు వేదిక సార్. లేకపోతే మీకు డైవర్సిఫికేషన్లో ఫార్మర్స్ మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ నో రిస్క్ ఫర్ ఇస్ నెక్స్ట్ క్రాప్ ఫార్మర్ చాలా కన్సర్వేటివ్ థింక్ చేస్తారు. మా ఇంటి చెప్పినా కానీ ఆ రిస్క్ పేరు కెపాసిటీ ఉంటే దానికి చేయడు ఒకటి అదే నాకు ఎందుకు చూస్తున్నాను చిన్న చిన్న పోస్టర్స్ ద్వారా కూడా మనం వాళ్ళని మైండ్ డైవర్సిఫికేషన్ చేయొచ్చు. అది కూడా నేను చెప్పాను సైంటిస్ట్ అందరికీ పోయినసారి మీటింగ్ ఉన్నప్పుడే అరేంజ్ చేయమని చెప్పాను కానీ ఇంతవరకు ఎక్కడ కూడా అరేంజ్ చేయలేదు. మనం ఏం చేస్తాం అనుకుంటే ఈవెన్ రీజనల్ కూడా ఈ మండలాలు ఈ మండలాలు డిఫరెన్స్ ఉంటాయి. పద్దెక్ ఉండదు మా దేశంలో కరెక్ట్గా డీటెయిల్ నాకు తెలియదు. అట్లా దాన్ని కూడా ఎక్కడి సబ్ రీజనల్ ఏరియాస్కి అక్కడ ఒక రిపోర్ట్ ఓవరాల్గా దిగ్గాలి లేకుండా మనం సబ్ రీజనల్ చేసుకుంటే అప్పుడు మనం అన్సార్టెడ్ ఎఫర్ట్స్ పెడితే కానీ ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ రాదు తొందరగా రాదు. మన దగ్గర ఉంటే మనం వాళ్ళని కన్ను తీసుకునే ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఉండాలి అది రావాలంటే మీరు అన్నట్టుగా ఫార్మర్ నిజంగా కూడా ఒప్పుకోవాలంటే మనం ఏదో ట్రయల్ అండ్ రన్ ఏదో పోరాలి కదా. కాబట్టి ఫార్మర్ నుంచి మనం ఫీడ్బ్యాక్ ఇస్తే ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ శాఖ స్థాయి సంఘ సమావేశానికి పెద్దలు గౌరవనీయులు మన నిర్మలవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు వ్యవసాయంలో చాలా నిపుణులు గారు అపర మేధావి కాబట్టి మన జైత్యాలు జిల్లా ప్రజలకు రైతులందరూ కూడా వారు మంచి సందేశాన్ని ఇస్తారు. అదేవిధంగా అధికారులకు కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తారు కాబట్టి వారిని ఒక సమావేశానికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అందులో ముఖ్యంగా వారు కూడా చాలా సలహాలు సూచనలు చేశారు. అక్కడ రైతు వేదికలను కూడా పూర్తిగా రైతులను ఇన్వాల్వ్ చేసుకుని ప్రాక్టికల్ గా వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైంది. క్రాప్ డైవర్సిఫికేషన్ కావచ్చు ఇటువంటి అనేక అంశాలు. ఇంకొకటి ఏంటంటే కరెంటు ఉత్పత్తి కూడా మన దేశంలో సమైక్యాధన ఉన్నప్పుడు అసలు కరెంటే రాదు ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అంటే మన ముఖ్యమంత్రి గారు దాన్ని సాధించి 24 గంటల కరెంటు ఈ రోజు నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దాన్ని దుర్వినియోగం చేయకుండా ఎంతవరకు అవసరం అంతవరకు యూజ్ చేసుకోవాలి.
ఎందుకంటే మనకు సోర్స్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. సోర్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోకపోతే త్వరలో మనకు మళ్ళీ కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా పడించుకోవాలి. రైతు వేదికలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళకి అందరికీ కూడా అందరూ కూడా ఒక యూనిటీగా ఫిషరీస్ వాళ్ళు కావచ్చు వెటర్నరీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక జిల్లాను ప్రణాళిక చేసుకోవాలి. జిల్లాలో ఆర్థికంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీస్ అనేది ఈ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉద్యానవన ఇతర కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. జగిత్యాల జిల్లాకు వ్యవసాయ రంగంలో గొప్ప భవిష్యత్తు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక వరే కాకుండా పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, మరి ఆయిల్ సీడ్స్ కావచ్చు, రకరకాల పంటలు పండించేటువంటి నైపుణ్యం గల రైతులు ఉన్నారు. మామిడి ఒక ప్రధానమైనటువంటి పాత్ర కూడా పోషిస్తున్నటువంటి జిల్లా. కాబట్టి ఈ వీటన్నిటినీ సమన్వయపరిచి మరింత ఉత్పాదక శక్తి పెంచే విధంగా మనం పట్టినటువంటి రైతు వేదికలు, అక్కడ రైతుల మధ్య జరిగేటువంటి చర్చ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో పాటు జరిగేటువంటి కార్యక్రమాలను పటిష్టం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ అధికారులు కావచ్చు, జిల్లా పరిషత్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచన అయితే దీన్ని సమగ్రంగా చేసుకునే విధంగా వచ్చే కాలంలో మరి వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా రైతులను సంఘటితం చేసి మరి అక్కడ ఆహార శుద్ధి కేంద్రాలు స్థానికంగా ఇక్కడ మరి రైతులు అటు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక వేసినట్టయితే రైతులకు లాభం జరుగుతుంది, మరి వినియోగదారులు కూడా వారికి కావాల్సినటువంటి వస్తువులు నాణ్యంగా దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి వినియోగదారులకు అవసరమయ్యేటువంటి పంటలు కావచ్చు, అవసరమయ్యేటువంటి కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, పండ్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా సమగ్రంగా తీసుకుపోయినట్టయితే ఇక్కడనే గ్రామీణ యువత యువతీ యువకులకు మరి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అలాంటి ప్రణాళిక చేస్తే బాగుంటుందనే చర్చ జరిగింది. ఇది ఒకరోజుతో అయ్యేది కాదు. దీని మీద సమగ్రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇక్కడ ఉన్నటువంటి మరి ఆఫీసర్స్, అదేవిధంగా ప్రధానంగా రైతుల యొక్క అభిప్రాయం ప్రధానం. కాబట్టి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘాలను ఇందులో జోడించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని సమగ్రంగా చూసి వచ్చే 2-3-5 సంవత్సరాల వరకు లోపల జగిత్యాల జిల్లాను, ఇప్పటికే రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో మరి మంచి పేరున్నది. మరి మొదటి 4-5 జిల్లాలలో జగిత్యాల జిల్లా ఉంది ఇప్పుడే. దీన్ని పటిష్ట పరిచి సుస్థిరమైన వ్యవసాయం దిశగా ఎలా వెళ్ళాలి అనే దాని మీద కూడా చర్చ ఇవ్వడం జరిగింది. ఈ చర్చలో పాల్గొన్నారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే కాలంలో మా వంతుగా వేమరాడ నియోజకవర్గానికి కదలాపురం వెళ్ళిపోయిన మండలాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మా వంతు కూడా తప్పకుండా ఇక్కడ అధికారులు సమన్వయపరిచి మరి రైతు వేదికలలో ఈ చర్చను ప్రారంభించి తప్పకుండా జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో ముందు వరుసలో ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తారు.